ప్రియమిత్రులకు నమస్కారం. ఈరోజు నసరావుపేట పార్లమెంట్ సెక్షన్లో ఉన్న ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగనాథ్ రాజు మేమంతా కూడా కలిసి ఎన్నికల గురించి మన గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను ఒక స్వచ్ఛమైన ఎన్నికకు మనం వెళ్ళబోతూ ఉన్నాము, దాన్ని ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మేమంతా కూడా ఈరోజు మీట్ అయ్యి దానికి సంబంధించి ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలే కావచ్చు, అలాగే నా యొక్క నియోజకవర్గ ప్రజలు, మన నరసరావుపేట పార్లమెంట్ చైర్మన్లంతా ఇద్దరం కనుక చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక నీతిమంతమైన పరిపాలన మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో ఈ నవమాసాల పరిపాలనలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా దేశంలోనే ఈరోజు 4వ స్థానంలో నిలబడతా ఉన్నాడు. మరి అటువంటి మంచి పరిపాలనకి సంబంధించి ఈ నవమాసాలలో నవరత్నాలు దాదాపు 80% కంటే కూడా ఎక్కువ ప్రజల్లోకి తీసుకువెళ్ళాను. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీతో మాకు సంబంధం లేదు, అర్హులు అయితే చాలు అని చెప్పి ప్రతి ఒక్క పథకాన్ని నవమాసాల్లో నవరత్నాలతో పాటు గవర్నమెంట్ ఇచ్చిన అడిషనల్ స్కీమ్స్ అన్నీ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా అందరికీ కూడా మేలు చేస్తూ ఒక స్వచ్ఛమైన అడుగులు పరిపాలన తీసుకెళ్ళి ఈరోజు ఒక మంచి మార్పుకు నాంది పలికాము. మరి ఈ చేస్తున్న పరిపాలనకి ఒక ప్రశ్నగా, ఒక పరీక్షగా నేడు స్థానిక ఎన్నికలు రానున్నాయి. మరి ఈ పరీక్షలో నిజంగా మేము చెప్పుకునే దానికంటే కూడా ఈ పరీక్షలో ఎటువంటి తీర్పు ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఎందుకంటే ఇన్ని పథకాలు దాదాపుగా చూసుకుంటే రాష్ట్రం మొత్తం కూడా 80% నవరత్నాలన్నీ కూడా అమలైపోయాయి. మరి ఈరోజు మాతో పాటు ఉన్నారు మా గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్, మా అదృష్టం వారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉంటాము, అలాగే మన హౌసింగ్ మినిస్టర్ గారు ఉన్నారు. మరి మా నియోజకవర్గం కావచ్చు, మా గుంటూరు జిల్లాలో ఒక రోల్ మోడల్గా హౌసింగ్ పథకాలు అన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో హౌసింగ్ పథకం ఎప్పుడైతే కూడా ఈ ఉగాది నాటికి ఇస్తామో దాదాపు ప్రామిస్ చేసినట్టు 100% నవరత్నాలు అన్నీ కూడా రాష్ట్రంలో అమలవబోతా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పరీక్షకి మంచి తీర్పు చెప్పడానికి, స్వచ్ఛమైన బాటలో తీర్పు చెప్పడానికి వాళ్ళ గుండెల్లో ఎప్పుడో తీర్పు ఇచ్చేశారు. మరొకసారి ఈ పరీక్షకి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక స్వచ్ఛమైన ఎలక్షన్ చేయబోతా ఉన్నాము. కాబట్టి ప్రత్యర్థులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం అంటే పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది, కఠినమైన నిర్ణయాలు సీఎం గారు ఎలా తీసుకుంటున్నారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దొంగదారులు అడ్డదారులు ఇంకో తీరుని ఎలక్షన్ చేస్తే కఠినమైన శిక్షలు, కఠినమైన తీర్పు ఉంటుంది అని చెప్పి మరొకసారి ప్రజలకి స్పష్టం చేస్తా. మరి ఈ స్థానిక ఎన్నికలకి రాష్ట్రమంతా కూడా సిద్ధంగా ఉంది, అలాగే మా నియోజకవర్గాల్లో మాత్రం మేమంతా కూడా ఈరోజు జగన్ గారు ఇచ్చిన ఫలాల మేరకే ఆ ప్రతిఫలం కూడా ఉండబోతుంది అని తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడున్న మీడియా మిత్రులందరినీ కూడా మీ అందరి అండ ఆశీర్వాదాలు, వీలైతే పథకాలన్నీ కూడా ఎంత బాగా అమలయ్యాయి అనేది ఇంకా మీరు వీలైతే చూపిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఒక దగ్గర కూడా